మంత్రి గారు పొద్దున్నే తజ్జనం బేరం తగిలినట్టుంది. అదోది నేనెంత తజ్జనాలు పెట్టే శాస్త్రిని అని పేరు పడ్డా, అప్పుడప్పుడు శుభకార్యాలు కూడా చేయిస్తానన్నమాట, మర్చిపోకురా. మాది మాల్లాడేవాడో నీ చేత పూజలు చేయించుకోవాలా. ఇదిగో పంతులారు, పొద్దున్నే వచ్చి మా పంజాలు కొట్టకపోతే ఏదన్నా పనుంటే చూసుకోకూడదు. ఆయనకి పనుంటే ఏడెందుకుంటాడే, తద్దినాలు తినాలు చేసుకుంటూ ఉంటాడు. మరీ అంత బ్యాడ్గా మాట్లాడకు. అది ఎప్పుడో ఒకప్పుడు నా అవసరం నీకు వస్తుందిరా, అది మాత్రం మర్చిపోకు. ఏంటి అమ్మమ్మ, వద్దు బాబు, నాకు తద్దిన పెడతారా? అలా ఎందుకు అనుకుంటున్నావురా? నువ్వు నిండు నూరేళ్లు హాయిగా చల్లగా ఉండి ఈ శాస్త్రి బట్టలు ఇస్త్రీ చేస్తూ అప్పుడప్పుడు అరువు పెట్టినా అరవకుండా బతికేదా? ఇదిగో పంతులు గారు, మీకులాగా ప్రతి ఒక్కరు పని చేయించుకుని అరువెట్టుకుంటా పోతే చివరికి మీకులాగా మాకు తద్దినాలు పెడతారు కూడా పనికిరాం. అలాగనకే అవసరమైతే మన చేత మంత్రాలు ఏర్పించేసి తద్దినాలు కూడా చేయించగలడు. అలాగా పంతులు గారు అప్పగాని ఆశ్రయిస్తున్నారా, చెప్పిస్తున్నారా? ఎంత మాట బాబాయ్, వాణ్ణి మనం చెప్పించడం ఏమిటి? వాడేమన్ని శాసిస్తుంటేను. ఆ అవును గాని ఈరోజు పేపర్ న్యూస్ ఏమిటి? న్యూసే కాదు, న్యూస్ ఏంటి కూడా ఉన్నాయి. వాడి మీద వీడు, వీడి మీద వాడు, బుర్జలు కడు కదా. అపార్థం చేసుకోకండి, న్యూ అంటే కొత్త, సెన్స్ అంటే విషయం, అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు అందిస్తున్నారన్నమాట, అంటే మరి వ్రాస్తున్నారన్నమాట కూడా. ఇదిగో మావా, మన షాప్ కాడ ఇంకెవరో తక్కువయ్యారనుకున్నాను. అదిగో పున్నయ్యనే వేస్తున్నాడు, ఇక సందనంతా మన షాప్ దగ్గరే. అవును, కడియో కనకాంబరా. అయ్యో అయ్యో అయ్యో, మాయగారు బాబాయ్యలు అందరూ ఇక్కడే ఉన్నారు. శివుడి బాయ, ఇదిగో పున్నయ్య, ఆ పిలిపే వద్దన్నాను. ఇదే ఏమన్నా ఇప్పుడు తజ్జినారు బాయ, ఆఖరికి నీకు కూడా తేలికైపోయారన్నమాట. చిరి, నేను ఎప్పుడు లేపాను బాయా, మోసుకోలేకపోతున్నాను. ఇంకో బాయా ఉలికెక్కుని ఊరాను అని అంతా. ఈసారి తద్దినాలి శాస్త్రి అని పిల్లడం మాని మాని పిండాల శాస్త్రి అని పిల్లండి. బాగానే ఉంది వర్ష, మొగ్గుడు దిగిడి బాబులో దిగితే అత్తకి గంతులు వేసిందంట. అలాగొందరు ఈ వర్షాన్ని. ఇదిగా ఇప్పటికా ఈ పంతుల బాయ్ ఉడికి చచ్చిపోతుంటే మధ్యలో ఇంకా ఉండేవేంటి? నువ్వు నా మీద జాలి చూపెట్టకలేదు. ఇదిగా.